బెండకాయ చేపల పులుసు ముందుగా చేప ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎన్ని మిరపకాయలు మెంతులు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి తరువాత ఒక బేసన్ లో ధనియాల పొడి గరం మసాలా పొడి కారం చింతపండు పులుసు టమాటా గుజ్జు కొన్ని నీళ్లు వేసి బాగా కలిపి వేగుతున్న బెండకాయ ముక్కల్లో వేసి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత కొన్ని నీళ్లు పోసి చేప ముక్కలు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత పైనుండి కొత్తిమీర చల్లుకుంటే బెండకాయ చేపల పులుసు రెడీ